పరలోకానికి పోయేటప్పుడు ఆట మార్గ మధ్యలో పాతలం బ్యాచ్ కొంతమంది పరలోకానికి వెళ్ళే బ్యాచ్ కొంతమందికి దేవుడు విందు ఏర్పాటు చేసిండు అంట ఏంటిదయ్యా చెప్పండి మనకు అయిపోగానే మనకు ఉంది కదా విందు ఏం ఏర్పాటు చేసిండు విందు ఏర్పాటు చేసిండు తలకాయ కూర బోటి కొంచెం గోంగూర చట్నీ అన్నీ పెరుగు అన్నీ పెట్టిండు ఇంతంత బేషన్లో పెట్టిండు ఒకరికి ఒకవైపు అంత పాతాలను పోయే బ్యాచ్ సాతాని బ్యాచ్ ఉందట మరొక వైపు అంతా ప్రార్థనకు వచ్చేవాళ్ళు పరలోకానికి వెళ్ళేవారు రెడీగా ఉన్నారట వింటున్నారు అందరూ ఒకవైపు ఎవరున్నారు చెప్పండి మీ అంత జ్ఞానవంతుడి ప్రపంచంలో లేరు కానీ చెప్పండి ఒకవైపు బయట వాళ్ళు అంత ఎవరు ఉన్నారు పరలోకం బయట వాళ్ళు ఉన్నారట మరొక వైపు బయట వాళ్ళు ఎవరు ఉన్నారు పాతాళానికి పోయేటోళ్ళు అన్నట వీళ్ళందరికీ దేవుడు ఏర్పాటు చేసిండట పెద్ద విందు ఆ విందులో పాతాళం పోయేటోళ్ళకి పరలోకం పోయేటోళ్ళకి ఇంత ఇంత పెద్ద గంటలు ఇచ్చినాడు దేవుడు అరయ్ గంటలతోట తినాల ఇంతవారు గంట ఇచ్చిండట అది కూడా కొసనబట్టుకొనే తినాల ఎంతవారు గంటే ఎంత దీపితో ఇంత బారు గంట తీసుకొని వాడు ట్రై చేస్తాడు ఆట మన తెడ్డు ఉంటుంది కదా వంట మాస్టర్ గారు ఎంతసేపు ఆ తెడ్డు బారుంది అనుకోండి ఇట్ట ట్రై చేస్తున్నాడు కానీ కుదరట్లే వాడు ఎంత ఎత్తే ఎగిరినా కాళ్ళు కింది పెట్టి తలకాయ పైకి పెట్టినా తలకాయ కింది పెట్టి కాలు పైకి పెట్టి ఏది చేసినా ఈ గంట ఇటు నోట్లకి తలకాయ కూర ఊపిరి పోతుంది మంచిగా ఉంది అసలు తినాలా ఎట్ట తినాల గంట పట్ట పట్ట ఎంత చేసినా నీ దగ్గర వచ్చాన అందుకే నువ్వు పాతాలను పోయేదని వాడు ఎంత ప్రయత్నం చేయని ఇట్టబట్టిపట్టిపట్టి ఆ తలకాయనైతే పట్టిండు ఆట పట్టిండి ఆట కానీ తలకాయ నోట్లకి రావడం వల్లే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదట ఈ పాతాలను పోయేటోళ్ళు అందరిపోయినాట ఉండటానికైతే అన్నీ ఉన్నాయి రకరకాల ఉంది అందరిని అన్నీ ఉన్నాయి జిలేబులని అన్నీ ఉన్నాయి తినడానికే రావటంలే దేనికి రావటంలే తినటానికే రావటంలే కుదరట్లే కుదరకపోతే వాళ్ళు ప్రయత్నం చేసుకున్న ప్రయత్నం చేసుకుంటే ఊరే నాయన ఒక్కసారి పరలోకం పోయేకెళ్ళి చూసారాట ఈ దేట చూద్దాం మన బతికి దగ్గర పడిపోయిందని అటు చూసారట వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఎవ్వల గంట వాళ్ళు పట్టుకొని ఇట తినట్లే ఈ కూర్చొని ఈ గంటలో ముంచి అవతల వాళ్ళకి తినిపెతుందట ఆడ కూర్చొని ఆ గంట ముంచి యువతలోకి తినిపెతుందట ఎందుకైనా పరలోకం పోయింది నీ మోకానికి అట్ట ఒక ముద్ద చేతితో నీ శత్రువు కన్నం పెడతా పెడతావా విశ్వాసైనా సేవకుడైనా ఎవరైనా పర్లోకం పోకపోవడానికి గల కారణం ఏంటంటే అదే నాకంటే నాకంటే నేను పట్టుకోవాలి తప్ప నాకంటే ఇంకోటి పర్లోకం పోవడానికి గల కారణం ఏంటి ఏమైంది సంగమా ఎందుకు క్రోధం ఎందుకు కక్ష ఎందుకు విభేదాలు ఎందుకు అల్లర్లు ఎందుకు గొడవలు ఎందుకు బాధలు ఈరోజైన నూతన మందిరంలో ఒక కొత్త మనస్సు నీకు వస్తే ఎంత బాగుండు చెప్పరే గట్టిగా వస్తుందా పోద్దా మా చర్చిలో మంచులు అసలు వామ్మో ఇంత ముండలు ఎవరు ఉంటారు లేడు మోసేలేడు మోసేలేంది పరో లేడు వాళ్ళు అట్టుంటేనే కదా నీ పవిత్రత బయటపడేది హుయా చెప్పాలి గట్టిగా హాలేలుయా నీవు పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ శత్రువులను ప్రేమించాలి శత్రువుని ప్రేమించే గుణం శంకరికి అమర్చండి ఒకసారి మత ఐదవ అధ్యాయం చూడండి అమ్మాట ఒకసారి నలభై చదవాలి చదవాలి పరలోక మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయంపచేసి నీతి మంతుల మీద అవినీతి మంతుల మీద వర్షం కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేం ఫలం శుంకరులు శంకరులు ఎలాగ చేస్తున్నారు చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి మరి మీరు సుంకర్ల వల్ల చేస్తారు అయసు అంటే పరిసేడి కంటే సుంకరి కంటే మీ నీతి అధికం కావాలి కొత్త నిబంధన సంఘం ఆ కొట్టు సభలు గట్టిగా హలెలుయా అంటే మీరు ఏం చేయాలంటే మీకు శత్రువులను ఎవరు భావించుకొని చున్నారో వాళ్ళందరితో సంఘంలో ప్రేమానురాగాలు కనుగొండాలి ఇంటి తిప్పడం మనకేం రాదా తిప్పడం కాదు ఇంటికి పోయాక ఇక పొద్దునగా వాళ్ళ గురించే సోది పెట్టడం కాదు శంకరి వలే ఉంటే దేవుని మందిరంలో దైవ మహిమ అందదు లే కనుక ఈరోజు ఈ వాక్యం వినరు మరి పర్లోక రాజ్యానికి పోతారు నరకానికి పోతారు యహోవాని నివాసం ఎంత మరి దేవుడు నివసించే బిడ్డలుగా ఉంటారా దయ్యాలు ఉండే బిడ్డలుగా ఉంటారా ఈ మందిరంలో దేవుడే నివసించునుగాక